మల్లవి అక్క రండి కూర్చోండి ఏంటి మాలా ఉన్నావ్ ఏం లేదు మాకంతా తెలుసు ఏంటో అక్క నిన్నటి దాకా బాగానే ఉన్నాడు సడన్ గా ఇలా మారిపోయాడు ఉప్మాలో జీడిపప్పు ఎందుకు ఏసా ఉంటాడు టీలో పాలు ఎందుకు ఏసా ఉంటాడు చీటికి మడికి ఇలా తిడుతూనే ఉన్నాడు అప్పుడే ఏమైందమ్మా రేపో మాపో ని మొగుడు తాగి లేట్ గా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు తలుపు తీసి ఉంచితే సంతాడు వేసిన పెగ్ దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గెందుకు వేసావే అంటాడు మూడును బట్టి మాట్లాడతాడమ్మా ఏంటక్క నువ్వు చెప్పేది మెల్ల మెల్లగా నీకే అర్థమవుతుంది అయినా ఆయన ఇంత సడంగా మార్పేలా వచ్చింది దానికి కారణం మామగుళ్ళేనమ్మా మీ మగుళ్ళా దొంగ సచ్చినోడు చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది అయితే మీ మగుళ్ళు కూడా తిడతారు కొడతారు అంటే వాళ్ళు తిట్టినా కొట్టినా మన పడుండాలా పదు కదమ్మా నాటి త్రేతాయుగం నుంచి నేటి బ్రాతియుగం వరకు ఇదే అనాదిగా వస్తున్న ఆచారం ఇలా అయితే నేను నా మగుడికి విడాకులు ఇచ్చేస్తాను పల్లవి విడాకులంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చిపుచ్చుకోటానికి మన కర్మ ఇంతే అనుకుని బరకడం కంటే మనం చెయ్యగలిగింది ఏమీ లేదమ్మా అది కరెక్ట్ కాదు వీళ్ళని ఊరికే వదలకూడదు ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్ధుచ్చేలా చేయాలి అయ్యవా నీ మగాళ్ళ గురించి నాకు తెలియదు గాని నా పొట్టోడికి బుర్ర ఉంటేగా బుద్ధి రావడానికి అయితే ఈ సమస్యని నాకు వదిలేయండి మూడో గ్లాస్ జాయిన్ అయిన సందర్భంగా నేను పార్టీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గురు మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు నాకు చెప్పపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు చెప్పటం కాదు బ్రదర్ అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆశీస్సులు నీకు ఎప్పుడు ఇంట్లోనే మొదలు పెట్టావేంట్రా ఈ పిల్లోడు నీ కొడుకా అయిపోయా ఈ పిల్లోడు నీ కొడుకా అని అడుగుతున్నావు నీ డౌట్ ఎందుకు వచ్చింది సావిత్రి ఆ వస్త్రా వస్త్రా ఏ సావిత్రి వచ్చేసాడు సావిత్రి నువ్వు రావే పిలిచారండి పిలవపోతే రావా పిలవపోతే రావా ఏ తమ్ముడు చెప్పు ఇదేంటి చిప్స్ ఇదేంటి మిక్చరు ఇదేంటి సోడా గురు ఇది సోడా ఇది మిక్చర్ ఇది చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు మరి నీ కొడుకేనా అని అడిగి ఉంటే అది నీకు డౌట్ కదా ఉద్దేశం నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు నీకు డౌట్ వచ్చాడు కదా డౌట్ కదా మన కొడుకండి మన కొడుకేనా మన కొడుకైతే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు ఈడవడు మన కొడుకేనండి తల్లి నువ్వేనే తండ్రి నేనా కాదు అది చెప్పు 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 నువ్వు ఇట్లా చెప్ప నువ్వు చంపారు చెప్పేస్తానే డౌట్ అడిగింది నువ్వే కదా ఆగవే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావే నువ్వు ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ నువ్వేంట్రా అవుతున్నావు ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ ఎవడిళ్లలో మూడు పిల్లలు కొట్టుకోరే చంపేస్తారా చంపేస్తారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఏమే పరది ఎక్కడికి వెళ్ళావే ఎక్కడ దాకున్నావు నువ్వు చంపేస్తాను నా బిడ్డకి తండ్రిని నేనా కాదా నా బిడ్డకి తండ్రి ఎవడు ఏంట్రా తలుపులేసుకున్నారు ఆ మన దెబ్బండి అంతే ఇంకోనా నువ్వు చెప్ప ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేని అనుకున్నావా వంగింది చాలు గాని ఏం ఆలోచించావు ఈ అవమానం దారుణం నేను సహించలేను మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగాడి ఓ కులట మెయిన్ రోడ్డు మీద అది అందరి ముందు అందులోను నీ పెళ్ళ ముందు ఒక్కటి పిలిచింది అని అంటే ఇంకెందుకు నువ్వు బతకటం నేను చచ్చిపోతాను ఇవాళ అసలు టైం బాగలేదు రేపు శుక్రవారం మార్నింగ్ 9 to 9:30 పరమ దరిద్రం ఉంది అప్పుడు పోదు కానీ అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి 40 ఏళ్ళకే శుభం కాటేస్తారా మీరు అసలు మిత్రులేనా ఊరుకో మామా ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో
ఆ మాత్రానికి చచ్చిపోవాలా? ఏంటల్లుడు, మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే పడుకోబెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి. లాగిపెట్టి నువ్వు కూడా టేకాల్సింది. ఎవరు నేనా? ఊరుకోరా, అది అసలు ఎలా ఉందనుకున్నావు? ఆడ మైక్ టైసన్ లా ఉంది. అది ఇచ్చిన పంచికి కళ్ళు బైర్లు గమ్మి తెలుసా? ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ కి ఆ రాక్షసి కళ్ళు బైర్లు గమ్మాలి. జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. శభాషల్డు, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు. నేనేం చేయాలి చెప్పు. నిన్ను పది మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చేయి. ఊరుగబా, శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు, మూలేసిన చీపురు అనుకున్నావు. సట్టుకుని సంకలు అట్టుకొచ్చేయడానికి అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు. అంటే ఏంట్రా, మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని, లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని? వాడు నికార్సైన ఫుల్ బాటిల్ రా. ఒరే రాంబాబు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో. అవసరమైతే మేం కూడా హెల్ప్ చేస్తాం. థాంక్స్ అల్లుడు. మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి, ఎస్, ఆ రేప్ ని మన పురుష జాతికి నేను అంకితం చేస్తా. ఎళ్ళు, ఓకే, ఇదే స్పీడ్ ఎళ్ళు మామా. ఏం చేస్తాడో ఏంటో, ఎలకి ఎనకి ఫైట్. ఏంటి మామా, పిచ్చి మొహం వేసి చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది, నిద్ర లేచేసరికలా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, టూ సైడ్స్ ఉంటేనే రంజక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. శ్రీకన్యా లేస్తావా, లేపమంటావా? నువ్వు లేస్తావా, నన్ను లేపమంటావా? చిన్నర్మై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా, ఆగరా. నేను ఆగను. నేను ఆగితే ఏమవుతుందో నాకు తెలుసండి. నేను ఆగను. ఆగరా. నేను గట్టిగా తడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు, నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తిరుతాను, మగ జాతికి అంకితం చేస్తా. నన్ను రేప్ చేస్తావా? నూట నాలుగోసారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పు. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి రెండు చక్లీలు ఇస్తా. సావిత్రి, అక్క, అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవా. అయ్యో, రోడ్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికిరకుండా చేస్తాండి. చూడండక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కాని దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చేయక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క ఏం చెప్పావక్క, నువ్వే కాలనికి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు, చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క. నా బంగారం.